ఉత్తరాది నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయ కేతనం ఎగిరవేసిన ఊపులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెల చివరి వారంలో వచ్చే నెలలో అమిత్ షా తెలంగాణకు రానున్నారు తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణలో అధికారంలోకి వస్తే దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ బలోపేతం అవుతుందని జాతీయ నాయకత్వం యోచిస్తుంది ఈ నెల చివరి వారంలో గానీ ఏప్రిల్ మొదటి వారంలో గానీ జనగాంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగున అమిత్ షా తెలంగాణకు వస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో మకాం వేయనున్నట్లు సమాచారం బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశమై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా రానున్న నేపథ్యంలో చాలా మంది బీజేపీలో చేరే అవకాశం ఉంది ఇప్పటికే అమిత్ షా పలువురు ముఖ్య నేతలు రాష్ట్ర బీజేపీతో టచ్ లో ఉన్నారు క్షేత్రస్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో ప్రత్యేక టీంల పర్యటన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై జాతీయ నాయకత్వానికి సెంట్రల్ టీం నివేదిక సమర్పించినంది గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తుంది